మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులులో మాట్లాడుకుందాం. హీరామండి 2 సంజయ్ లీలా భన్సాలి గారి దర్శకత్వంలో హీరామండి ది డైమండ్ బజార్ రిలీజ్ అయింది, సంచలనం సృష్టించింది. భారీ తారాగణంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందించబడినటువంటి వెబ్ సిరీస్ బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తన సినిమాల్లాగే దీన్ని కూడా సంజయ్ గారు చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సిరీస్ కు సీజన్2 ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. మొదటి పార్ట్ కు కొనసాగింపుగా ఏం చూపించబోతున్నారో వివరించారు. సీజన్2 గురించి సంజయ్ లీలా భన్సాలి గారు మాట్లాడుతూ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్ కోసం 2022లో గంగూబాయ్ కటియావాడి పూర్తయినప్పటి నుంచి కష్టపడ్డాను నేను. నా ఫస్ట్ సిరీస్ కావడంతో మరింత కష్టంగా అనిపించింది, బట్ రెస్పాన్సిబుల్ గా భావించి దీని పనులు మొదలు పెట్టినప్పటి నుంచి బ్రేక్ లేకుండా వర్క్ చేశాను. అయితే హీరామండి 2లో వేస్టులందరూ కూడా లాహోర్ వదిలేసి సినీ పరిశ్రమకు వస్తారు. దేశ విభజన సమయంలో వాళ్ళందరూ కూడా ముంబై కోల్కతా వెళ్లి అక్కడ స్థిరపడిపోతారు. అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి వాళ్ళు ఎలా వచ్చారు అనేది చూపించాను. సీజన్2లో కూడా వాళ్ళందరూ డాన్స్ చేయటం, అయితే వాళ్ళు ఫస్ట్ పార్ట్ లో నవాబుల కోసం డాన్స్ చేసేవారు, సెకండ్ సీజన్ లో సినిమా ప్రొడ్యూసర్ల కోసం చేస్తారు. ఈ కథతో ముందుకెళ్లబోతున్నాను, మరి ఎప్పుడవుతుంది ఏంటో చూడాలి అని చెప్పి సంజయ్ లీలా భన్సాలి గారు చెప్పడం జరిగింది. అయితే సీజన్2 ప్రకటించడంలో కూడా సంజయ్ గారు తన మార్క్ చూపించారు. 100 మంది అమ్మాయిలు అనార్కలి డ్రెస్ లో డాన్స్ వేస్తూ సీజన్2 ఉన్నట్టుగా ఆ మూమెంట్స్ తో చెప్పారనమాట. సో ఆ వీడియో షేర్ చేశారు, అందరికి బాగా నచ్చేసింది. ఫస్ట్ భాగానికి మంచి ప్రేక్షకాదరణ వచ్చింది, అందుకే సెకండ్ పార్ట్ తెరకెక్కించబోతున్నట్టుగా కూడా నెట్ఫ్లిక్స్ వారు చెప్పడం జరిగింది.